విజయవాడ వరద బాధితుల సహాయ పంపిణీలో కేవలం 3-4% మినహా అందరికీ వరద సహాయం అందించామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. మరొకవైపు వేలాదిగా జనం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి రోజు తరలి వస్తున్నారు, దరఖాస్తులు చేస్తున్నారు, తమకు వరద సహాయం అందలేదని ఆందోళన కూడా చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు వరద బాధితులు ఇంతమంది ఇంకా రోజు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎందుకుందంటారు? అంటే ప్రభుత్వం చెప్పే మాటలకి చేసే పనికి సంబంధం లేకుండా ఉంది. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటో, ప్రభుత్వ ఉద్దేశం ఏంటో, ప్రతి బాధితుడికి మేము న్యాయం చేయాలన్నారు, కానీ ఆచరణ జరగట్లా. ఇది నిండా మునిగిపోయారు. ఒక రకం చెప్పాలంటే ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, నిండా ముంచేశారు. ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్. అంటే ఎవరా మ్యాన్? ఏ ప్రభుత్వం? ఎవరైనా కాబట్టి ఆ ప్రభుత్వం గత ప్రభుత్వ బాధ్యత అవచ్చు, ఈ ప్రభుత్వం ముందస్తుగా హెచ్చరిక చేయలేకపోవచ్చు. బాధ్యత ప్రభుత్వాలదే, వ్యవస్థలదే, ప్రభుత్వ యంత్రాంగాలదే. కాబట్టి తీవ్రమైన నష్టం, ఏనాడు జరగని నష్టం జరిగింది. ఈ నష్టం జరిగినప్పుడు ప్రతి ఒక్కరికి జరిగిన నష్టాన్ని చివరి బాధితుడి వరకు అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పారు. కానీ చేసిన ఎన్యూమరేషన్ కానీ లెక్కించడం కానీ అంతా లోపభూయిష్టంగా ఉంది. 25,000 సహాయం గతం కంటే చాలా ఎక్కువే కాదంట, కానీ జరిగే నష్టం ఎంత? నష్టం అపారు, సహాయం పరమి. ప్రతి కుటుంబంలో 1 లక్ష నుండి 10 లక్షలు ఆ పైన నష్టం జరిగింది. ఒక మంచం, ఒక పరుపు, ఒక టీవీ, ఒక ఫ్రిడ్జు, ఒక మంచినీటి మోటారు, కట్టు బట్టలతో సహా పోయినాయి. మీరిచ్చే 20,000 గతం కంటే ఎక్కువ అవ్వచ్చు, కానీ వాడు ఒక మంచం పరుపు కూడా రాదు. మరి అందుకే ఆ నష్టాన్ని వాడ ప్రభుత్వం 25,000 చాలదు, 50,000కి పెంచాలని కనీసం అడుగుతున్నారు. ఆటోకి 10,000 ఇస్తే ఏం సరిపోతే? 50,000 60,000 కూడా రిపేర్ పోతున్నాయి. బండికి 3,000 ఇస్తే ఎవరు రిపేర్ చేస్తారు? అలాగే ఈరోజు ట్రాక్టర్లకు లేదు, అలాగే కార్లకు లేదు. కార్లు ట్యాక్సీలు తిప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఏమంటారు 4 వీలర్ ఉన్న వాళ్ళందరూ కోటీశ్వరులు కాదు, సామాన్యులు, మధ్యతరగతి కూడా ఉన్నారు. వాళ్ళకి చేయాలి. రైతులకి పంపు సెట్లు మోటార్లు కలిపేది దానికి ఈ ప్యాకేజీలో లేదు. అలాగే మీ ఎన్యూమరేషన్ అంతా తప్పులు తడగే, ఎందుకంటే ఒక మ్యాపింగ్ని బట్టి చేశారు. ఈ మ్యాపింగ్ ఇప్పుడు 5 ఏళ్ల క్రితం పట్టణాల్లో ముఖ్యంగా జనం మధ్యలకు ఒక చోట ఇంకో చోట మారిపోతారు. మ్యాపింగ్లో లేదని వాళ్ళ పేర్లు నమోదు చేయట్లా, ఇది కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. దాన్ని గమనించి సరిదిద్దే ప్రయత్నం చేయాలి. ఇన్ని దరఖాస్తులు ఇంతమంది వస్తున్నారంటే వాళ్ళకి లబ్ధి చేకూరలేదు కాబట్టి వస్తున్నారు. ఈ వాస్తవాన్ని అధికార యంత్రాంగం, ప్రభుత్వం గమనించి సరిచేసే పని చేయాలి. ఈ వరద సహాయ పంపిణీలో కూడా వాటర్ బాటిల్కి 21 కోట్లు, ఆహారానికి ఒక్కొక్క ఫుడ్ ప్యాకెట్ కూడా 250 రూపాయలు, ఇట్లా అధిక మొత్తం ఖర్చు చేశారని ఒక విమర్శ ఉంది. అసలు ఎట్లా అంతంత ఖర్చు చేశారని మీరు ఎట్లా ఆరోపిస్తున్నారు? అసలు ఆహారం పొట్టడానికి ఎంత ఖర్చు పెట్టారో ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పింది. ఏదో మేము చెప్పట్లా, 1,50,000,000 మందికి మేము భోజనం పెట్టాం లబ్ధిదారులకు అని చెప్తున్నారు. అధికారయుతంగా విడుదల చేసిన లెక్కల్లో 368,16,000,000 రూపాయలు భోజనానికి ఖర్చు పెట్టామంటారు. మేము అదే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. అడుగుతున్నాం, మీరు ఆ వరదలో ఎంతమందికి ప్యాకెట్లు అందించారు? వాస్తవంగా చెప్పాలంటే స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వృధా అయిపోయింది, కింద స్థాయిలో చేరలేదు. మీరు ఇప్పటికైనా లెక్కించండి, అధికార యంత్రాంగం ఎవరు ప్రభుత్వంలో ఉన్నా దేన్ని వదిలిపెట్టరు. కాబట్టి ఆ వృధా అయిందా, అవినీతి జరిగిందా, లబ్ధిదారులకు చేకూరిందా, ముఖ్యమంత్రి గారు పరిశీలన చేసి దృష్టిలో పెట్టమని చెప్తున్నాం. అలాగే 1,20,00,000 మందికి మంచినీళ్ళ బాటిల్స్ అందించామని చెప్తున్నాం. దానికి ప్రభుత్వం చెప్పిన లెక్క 26 కోట్ల రూపాయలు మంచినీళ్ళ బాటిల్ ఖర్చు పెట్టాం. మాకు 3 రోజుల దాకా నీళ్లు అందలేదు, బాటిల్స్ అందలేదు అని, మంచినీళ్ళు తాగడానికి లేవని బాధ్యతలు ఆ రోజే చెప్పారు. ఏమైనా ఈ బాటిల్స్ అని ఏమి చేయలేదు, అట్లా చేశారు. కానీ ఈ ఖర్చు మీరు పరిశీలన చేయాలి, ఎందుకంటే ప్రభుత్వ డబ్బు. అలాగే అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు, ఇతర రకాలైన జనరేటర్లు, వీటన్నిటికీ కలిపి 23 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని అధికారులు విడుదల చేసినటువంటి లెక్కల్లోనే చెప్పారు. మరి వాస్తవంగా రాష్ట్రంలో ఎన్ని కొవ్వొత్తులు ఉన్నాయి, ఎన్ని అగ్గిపెట్లు ఉన్నాయి, ఎన్ని తెస్తే ఎన్నైనాయి, ఎంతమందికి అందించారు,
లబ్ధిదారులు మాకు అందలేదన్నారు కొద్ది మందికి తప్ప ఆ టైంలో. మరి ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టారు. మేము చెప్పేది ఒకటే, ఇటువంటి ఖర్చులకి వందల కోట్లు ఖర్చు పెట్టారు, నిజంగా లబ్ధిదారులకి 10,000 25,000 ఇవ్వటానికి మీరు కుంటి సాకులు నిబంధనలు మీరు ఉన్నారా లేదారా మునిగారా లేదా ఇవాళ మాకు చూపించండి ఆధారాలు ఏమిటి అని అడుగుతున్నారే, అంటే అక్కడేనూ ఉదారంగా ఖర్చు పెడతారా? లబ్ధిదారులు జనం దగ్గరికి వచ్చేందుకు మాత్రం నిబంధనల సాకులు పెట్టి వాళ్ళని లబ్ధిదారుల సంఖ్యని బాధితుల సంఖ్యని కుదించేస్తున్నారు. అందుకే వీటి మీద మీరు ఎక్కడ ఖర్చు పెట్టాలో వృధా కానివద్దు, అవినీతి వద్దు, కానీ బాధితులు నష్టపోయిన దాంట్లో మీరు ఇచ్చేది చాలా స్వల్పం, మీరు గతంలో ఇచ్చిన దాని మీద ఎక్కువచ్చు. అందుకే దీన్ని ఆలోచించి పునరాలోచించి ప్రతి ఒక్కరికి చేయడం మేము సూచనలు చేశాం. సచివాలయంలో పెట్టండి, ఇంటింటికి తిరగండి, ఎక్కడ ఎవరికి ఏమన్నా చూడండి. ఆఖరికి చెప్పాలంటే డబ్బులు పడలా కొంతమందికి, బండికి 3,000 పడింది, కుటుంబానికి 25,000 రాలి. అసలు ఆ ఇంట్లో పైన ఫస్ట్ ఫ్లోర్ లేదు, గ్రౌండ్ ఫ్లోరే ఉంది. వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నట్టుగా 5,000 బదులు 10,000 వేశారు, కళ్ళకు కనబడతా ఉంది. సరిదిద్దొచ్చు కదా, మరి పొరపాటు జరగచ్చు, సరిదిద్దే అవకాశం ఉంటే ఎందుకు చేయరు? ఇటువంటివే అడుగుతున్నటువంటిది. వాటిల్ని మీరు అలాగే బ్యాంక్ అకౌంట్లో ఒక 10 ఏళ్ల క్రితం తమిళనాడులో బ్యాంక్ అకౌంట్ తెరిస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, ఆ బ్యాంకుల్లో డబ్బులు పండి, ఈ 5,000 తీసుకోవడం తమిళనాడు వెళ్ళాలా? వాటిని సరి చేయలేరా? ఇంత యంత్రాంగం ఉంది కదా. మేము ఒకటే అడుగుతున్నాం, ఎన్నికల సమయంలో తెలుగుదేశమా వైసీపీనా ఏ పార్టీ అయినా కావండి, ప్రధానమైన పార్టీ, ఒక్క పూటలో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి అది 1,000 2,000 3,000 4,000 ఓట్ల కోసం డబ్బులు పంచారే, అంత యంత్రాంగం ఉందే మీకు? ఒక పూటలో అయిపోయిందే, నెల రోజులు అయిన తర్వాత కూడా వరద బాధితులకి ఇంత యంత్రాంగం పెట్టుకుని డబ్బులు పంపిణీ చేయగలిగిన యంత్రాంగం మీకు లేదా అని అడుగుతున్నాం. అంటే చిత్తశుద్ధి ఉంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది. కాబట్టి కష్టాల్లో ఉన్నవాడికి నెల రోజుల తర్వాత కూడా వాళ్ళ సహాయం అందకుండా కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది, అప్పుడు వరద వల్ల పనిపోయింది, ఇవాళ సహాయం కోసం తిరిగి తిరిగి సచివాలయం వెళ్తే బ్యాంక్ వెళ్ళమంటారు, బ్యాంక్ వెళ్తే సచివాలయం వెళ్ళమంటారు, సచివాలయం మాకు సంబంధం లేదని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి, కలెక్టర్ ఆఫీస్లో కాగితం పెట్టాలి, ఎప్పుడు ఎంక్వైరీ చేస్తారు, ఎన్ని రోజులు ఇంటి దగ్గర ఉండాలి, పోనీ కనీసం సమాధానం చెప్పేవాళ్ళు ఉన్నారా? అసలు ఎమ్మెల్యేలు ఏమైపోయారు? ముఖ్యమంత్రి గారు తిరిగారు, 10 రోజులు తిరిగారు, మంచిదే, కలెక్టర్ ఆఫీస్లో ఉన్నారు. కానీ ఎమ్మెల్యేలు ఈ వరద బాధితుల్లో ఉన్న పశ్చిమ నియోజకవర్గం విజయవాడ అవ్వచ్చు, సెంట్రల్ నియోజకవర్గం కావచ్చు, లేదా ఇంకొక ఎమ్మెల్యేలు కావచ్చు, ఏమైపోయారు? ఏ ఎలక్షన్ అప్పుడు ఓటు కోసం 10 సార్లు తిరిగారే, వరదలో ఉంటే ఎందుకు తిరగరు? ప్రజలు అడుగుతున్నారు. వీళ్ళందరినీ కదిలించి ప్రజలకి సేవ చేయించేట్టుగా చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని, కూటమి పెద్దలది, వాళ్ళు బాధ్యత వహించాలి. రెండోది, అప్పుడు తిరిగారు, ఇప్పుడు కలెక్టరేట్లో కూర్చోండి. ఆ రోజు కలెక్టరేట్లో మీరు కార్యాలయం పెట్టారు కదా, వారు ముఖ్యమంత్రి గారు రారు, మంత్రులు ఉన్నారుగా, ఎమ్మెల్యేలు ఉన్నారుగా, పెట్టండి. బ్యాంకు వాళ్ళని రెవెన్యూ వాళ్ళని మిగతా వాళ్ళని పెట్టి అక్కడికక్కడ స్పాట్లో సెటిల్ చేయగలిగినవి చేయండి. కార్యాలయం చుట్టూ వీళ్ళు ఎందుకు జరగాలి? అందుకని మేమేదో ఊహాజనితంగా అడగట్లేదు, అత్యాశతో అడగట్లేదు, వాళ్ళ కష్టాలను చూసి ఆదుకోవటానికి ఇటువంటి చర్యలు తీసుకున్నా, చెప్పినా వినేదాన్ని లేదు. అందుకని వాళ్ళ ప్రజలు వేల సంఖ్యలో కదిలేస్తున్నారు. సమస్య పరిష్కరించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయకపోవడమే ఇంత పెద్ద మంది అనేక మంది అవసరపడ్డానికి కారణమవుతుందన్నది బాబురావు వాదన. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద స్పందించాలని, వేలాది మంది ఉపాధి కోల్పోయి రోజు ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని ఆయన కోరుతున్నారు.